अंदर प्रचार सहज आ प्रचार मन बीजेपी अभ्यर्थि गोडूर नारायण रेड्डी मन बीबी नगर मुद्दबिड्ड बीजेपी अभ्यर्थि मुझे राबो अला वेद मंडल पार्टी अध्यक्ष जंगारेड्डी गारु मरियु माजी अध्यक्ष जंगारेड्डी गारु स्वामी गौड् गारु विनोद गारु साई गारु वेंकट गारु रमेश गारु शिव गारु श्रीनिवास गारु प्रकाश गारु श्रवण गारु నేను మాట్లాడేది లెక్చర్లు ఇవ్వడానికి రాట్లేదమ్మా ఒట్టి మనం మాట్లాడుకుందాం అంతే మీ కుటుంబ సభ్యుడిలాగా మాట్లాడతాను నేను ఏదో పెద్ద నాయకుడిలాగా ఏదో మీకు లెక్చర్ ఇచ్చిపోవటానికి రాలే మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి పదేళ్ల వెనుక పోదాం పదేళ్లకు వెనుక పోయినప్పుడు సకల జనులు అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అందరం మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడినాం అవునా కదా మన తెలంగాణ నేనప్పుడు ఒక డాక్టర్ని ఒక బిజీ డాక్టర్ని రోజుకు హాస్పిటల్ కూర్చుంటే లక్షకు తక్కువలో తక్కువ ఆదాయం కానీ నా తెలంగాణ నాకొస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా అక్కలు చెల్లెళ్ళకు భవిష్యత్తు బాగైతదని అన్ని వదులుకొని తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది తెలంగాణ మనందరం కొట్లాడి సాధించడం కరెక్టే కదా కానీ ఇప్పుడు ఏమైంది నాలుగు కోట్ల తెలంగాణ కాదు నలుగురు తెలంగాణ అయిపోయింది కేసీఆర్ ఆయన కుటుంబం కేసీఆర్ కుటుంబం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒకవైపోయినారు నలుగురు ఒకటవైపోయినారు అప్పుడు ఏమన్నారు నీళ్లు మా విభిన్న నగర్కి నీళ్లు వచ్చనే కాళేశ్వరం ప్రాజెక్టు కింద 140,000 కోట్లు ఖర్చు పెట్టారు నీళ్లు జలకల కళ్ళబట్టి చూస్తున్నారా రాలేదు నిధులు ఏమన్నా వచ్చనే నియామకాలు వచ్చనా రాలే వచ్చనే కేసీఆర్ కి వచ్చింది కేటీఆర్ కి వచ్చింది కవిత కి వచ్చింది ఆయన సడకుడు కొడుకు వచ్చింది అందరికి వచ్చనే మీ పిల్లలకు వచ్చనా రాయరావుపేటలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చనే ఎంత మందికి వచ్చనే పుస్తకం చేయలేపండి రాలే ఎంత మందికి దళిత బంధు వచ్చింది ఎంత మందికి వచ్చింది ఎంత మందికి బీసీ బంధు వచ్చింది ఎంత మందికి గిరిజన బంధు వచ్చింది ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది దాస్కున్నారా ఏమన్నా అయ్యో జోరం దాస్కున్నారేమో డబుల్ బెడ్రూమ్ ఇస్తే దాస్కోలే కదా దాస్కోలేరు కదా ఏమని చెప్పిండు ఒక్కసారి సినిమా బ్యాక్ క్లాస్ బ్యాక్ లో పోదామా అరే ఒక్క రూమ్ లో ఎట్లా ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఉండాలి బిడ్డ పెళ్ళైతే ఎట్లా అల్లుడు ఇంటికి వచ్చేస్తా దసరా పండగ ఇంటికి వస్తే ఎట్లా బిడ్డ స్నానం చేస్తే ఎక్కడ బట్టలు మార్చుకుంటది అది చౌరపూలు పెట్టిందా లేదా పెట్టిందా మాకైతే ఇంకా ఉన్నాయి మీకున్నాయా ఉన్నాయి కదా ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందా కానీ కేసీఆర్ కు ప్రగతి భవన్ వచ్చింది కవిత కోమో ఇంకో భవన్ వచ్చింది కొడుకు ఒక భవన్ వచ్చింది మనకేమైనా వచ్చినా రాలేదు ఈరోజు రాలేదు ఈరోజు ఆసర పెన్షన్ నీ జీవుల కలి ఇస్తున్నావా ఆసర పెన్షన్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా రైతు బంధు కానీ మీ జీవుల కలి ఏట్లే కదా మీ ఊర్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు 60,000 బెల్ట్ షాపులు 3,000 వైన్ షాపులు ఇంటికో తాగుబోతులు తయారు చేసి కష్టపడి సంపాదించింది సాయంత్రం పోయి కేసీఆర్ ఖజానకు చెల్లించాలి దానికి మళ్ళీ తెచ్చిన ఇయ్యాలి కానీ ఈరోజు నిరుద్యోగ భృతి స్థానాన్ని ఇచ్చిందా నిరుద్యోగ భృతి పిల్లలు మీ ఎవరికైనా వచ్చిందా ఎవరి ఒక్క వాగ్దానం నిలుపుకున్నాడా మనిషి అన్న తర్వాత ఒక్క మనిషి కన్నా మాటకు విలువ ఉండాలి కదా ఒక్క వాగ్దానం నిలుపుకోలే నేను అడుగుతున్నా ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం రాయరావుపేట మండలం బీబీ నగర్ యాదాద్రి భూమి నగర్ భువనగిరి ఎంఎన్ఆర్ఈజిఎస్ ఆదాయ అంచనా నిధులు 13 లక్షలు ఎవరిచ్చినమయ్య నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ పథకం కింద ఇచ్చినటువంటి నిధుల ముందర మనం నిలబడ్డావు ఆయన ఫోటో ఉండాలి కదమ్మా ఆయన ఫోటో ఉండాలి కదా అందుకొరకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఎస్సీలను ఎస్టీలను బీసీలను ఓసీలను అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి ఒక కుటుంబం ఉంటే అది కేసీఆర్ గారి ఈరోజు
520,000 crore అప్పు చేశాడు. ఆయన పోతాడు రేపు, రేపు డిసెంబర్ తర్వాత ఆయన పోతాడు. ఎవడు కట్టాలి? ఎవడు కట్టాలి? నువ్వు కట్టాలి, బూర నర్సయుడు కట్టాలి, గూడు నారాయణ రెడ్డి కట్టాలి. ఆడు అప్పిచ్చిన వాడు ఊరుకుంటాడా? లేకుంటే నీళ్లు తాకట్టు పెడతాడు, ఈ గ్రామ పంచాయతీ ఆరాధన తాకట్టు పెడతాడు, ఈ రోడ్డు తాకట్టు పెడతాడు, అన్ని తాకట్టు పెడతాడు. అందుకొరకు నేను గుర్తుపెట్టుకోవాలి.